नमस्कार गत रूम मूड रोजल कोई पत्र मरी रे पत्रिकंदर दस रे पत्रिक वेला वेंकन्न भूमुलु टीटीडी आस्तुलु वेलम प्रपंचवलो अत्यंत धनवंतुडैन वेंकन्न आस्तुलु अम्मकानिकि अंटू तेलुगुदेशं अनुकूल पत्रिकलु येल्लो मीडिया प्रचारं चेसिन वार्तलकु संबंधिंचिन कोन्नि विषयाल्लो नेनु रेंडु रोजुल किंदट स्टेट्मेंट कूडा रिलीज चेयडं जरिगिंदि अयिना सरे ఒక పదకం ప్రకారం టీటీడీ బోర్డుకి ప్రభుత్వానికి అప్రతిష్ట కలిగించే విధంగా ప్రచారం సాగుతుంది. ఇది ఆ పత్రికలకు ప్రతిపక్ష పార్టీకి పార్టీలకు కొత్తేం కాదు, కానీ వ్యక్తిగతంగా మమ్మల్ని మా పార్టీని ఎన్నన్నా కూడా బరాయిస్తాం. ఎందుకంటే నిందలు కొత్తేం కాదు. తిరుమల కొండకి వెంకటేశ్వర స్వామి గారి దగ్గర మేము సేవకులుగా వెళ్ళాం. ఇలాంటి సేవలు చేసే వారిపై ఎలాంటి నిందలు వేసినా తట్టుకునే శక్తి మనోధైర్యం మాకు ఆ దైవదైవం కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి ఇస్తాడు. మేము దేవుడి దగ్గర కొలువులో ఉంటాం, కానీ మా మీద ఉన్న రాజకీయ వ్యతిరేకతతో మా పార్టీ మీద వ్యతిరేకతతో ఇలాంటి వార్తలు ఆపాదించొద్దని సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి తిరుమల వెంకన్న స్వామికి ఆపాదించొద్దని చెప్పి చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఈనాడు పత్రిక యాజమాన్యం, ఆంధ్రజ్యోతి యాజమాన్యం వాళ్ళు దేవుణ్ణి కొలుస్తారో లేదో నాస్తికులు నాకు తెలియదు, కానీ వాళ్ళని కించపరచాలని నేను మాట్లాడలేదు. వాళ్ళ గత రెండు రోజుల నుంచి ప్రచురణ చేసిన అంశాల పట్ల బాధేసి నేను చెప్తున్నా. ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ, అంత ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది భక్తులు సందర్శించే తిరుమల కొండపై వార్తలు రాసేటప్పుడు దయచేసి రాజకీయాలు మానేయండి, రాజకీయ ప్రయోజనాలు మానేయండి. ఎందుకంటే అదే పత్రికలో రాశారు ఆస్తులు వేలం వేసే వాటి విలువ కేవలం 53 లక్షలని. నిజంగా టీటీడీ ఆస్తులు అమ్మదలుచుకుంటే మా ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చినాక మా బోర్డు తీసుకున్నాక కేవలం 53 లక్షల విలువ గల భూముల్నే అమ్మాలా? అది కూడా తమిళనాడు రాష్ట్రంలో ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో ముఖ్యంగా వాటినే అమ్మాలా? మేము ఆ విధంగా ఇది కుంభకోణం చేయాలంటే వాళ్ళు ఆరోపిస్తున్న అదే కదా దోచుకోవాలని ఆలోచన ఉంటే. గతంలో చంద్రబాబు గారు ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున 450 ఎకరం అప్పలంగా ఏదో ఐఎంజి ఇవ్వటం జరిగింది. అట్టాటి కార్యక్రమం మేము చేసింది కేవలం 53 లక్షల ఆస్తులే, అవి నిరుపయోగంగా ఉన్న ఆస్తులని గుర్తించి తమిళనాడు రాష్ట్రంలో ఉన్న వాటిని ఎక్కువగా ఆంధ్రాలో తెలంగాణలో కూడా కొన్ని ఆస్తులు ఉన్నాయి. అలాంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళ ఈ నిందలు వేసేది మా మీద. మేము కేవలం దేవుడి సేవలో ఉన్నాం, మాకు చేతనైతే దేవుడికి ఎంతో కొంత కానుకగా సమర్పించే కార్యక్రమే చేస్తాము. కానీ ఈ పదవిలో ఉన్నా ఈ పదవిలో లేకపోయినా కూడా దేవుడి సొమ్ము ఏ రోజు ఆశించే ప్రసక్తి లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గతంలో కూడా ఇదే ప్రచారం చేశారు. నేను టీటీడీ బోర్డు చైర్మన్గా ఛార్జ్ తీసుకున్నప్పుడు నా క్రైస్తవుని రకరకాల ప్రచారాలు చేయటం జరిగింది.
వాటన్నిటికీ సమాధానం చెప్పాం. ఆ తర్వాత మళ్ళా ఎప్పుడు ఏ అంశం జరుగుతుందా, బురద్జల్లే కార్యక్రమం చేయాలి, ప్రభుత్వం మీద బురద్జల్లే కార్యక్రమం చేయాలని ఎదుగుతూ ఉన్నారేమో పాపం. సో మళ్ళా ఇప్పుడు ఈ ప్రచారం మొదలుపెట్టారు. భూములు కొట్టేయాలనో కైంకర్యం చేయాలనో చేస్తే చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు చెన్నై భూములు, సదావర్తి భూములు ఏ విధంగా కొట్టేయాలని చూశారో మీరు చూశారు. అదేవిధంగా విజయవాడ కనకదుర్గమ్మ కుమారి చెందిన భూములు కొన్ని ఇచ్చేయటం జరిగింది. సింహాచలం భూములు కూడా, సింహాచలం దేవస్థానానికి చెందిన భూములు కూడా కొన్ని ఆక్రమణ గురి చేయటం జరిగింది.